కాకినాడ సెస్ భూముల్లో ప్రజా అభిప్రాయ సేకరణ చేపట్టిన తర్వాత మాత్రమే అరబిందో దివీస్ కంపెనీల ఏర్పాటు చేపట్టాలని కోరుతూ యు కొత్తపల్లి మరియు తొండంగి మండలాల ఎస్సీజెడ్ బాధిత రైతులు కాకినాడ జిల్లా కలెక్టరేట్ స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా యాదవ మహాజన సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు వై అప్పలరాజు, దళిత బహుజన ఫ్రంట్ స్టేట్ కోఆర్డినేటర్ టి చెంగల్రావు బాధిత రైతులు మాట్లాడుతూ బాధిత రైతులకు 10 లక్షల చొప్పున మరోమారు నష్టపరిహారం ఇవ్వాలని, కంపెనీ ఏర్పాటు వల్ల నష్టపోయే ప్రజలకు నెలకు 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహకారం అందించాలని, కంపెనీలో స్థానికులకే మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. అంతేకాక కాలుష్య రహిత కంపెనీ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించకుండా కంపెనీ ఏర్పాటుకు సిద్ధమైతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో యు కొత్తపల్లి, తొండంగి మండలాల ఎస్సీజెడ్ బాధిత రైతులు, పలువురు ఆక్వా రైతులు తదితరులు పాల్గొన్నారు. మేము గౌర కంటగారిని కలిసాము. అలాగే ఇంతకుముందు 4 రోజుల ముందు మేము కలిసి చెప్పాము. అలాగే ఈరోజు కూడా మళ్ళీ గౌరవ కలెక్టర్కి మేము చెప్పాము. మేము అరబిందో దివీస్ కానీ అరవింద్ కానీ ఏదైనా సరే మాకు నష్టం జరిగితే మాత్రం మేము వ్యతిరేకిస్తున్నాం. మాకు నష్టం జరగకుండా కాకినాడ ఎన్ఆర్సీల ఏ విధంగా ఉందో, ఎన్ఆర్సీల వల్ల ఎటువంటి నష్టం, కాకినాడకి ఎలాంటి నష్టం లేదో, మాకు కూడా అలా నష్టం లేకపోతే మేము స్వాగతిస్తాం. లేదంటే మాత్రం అక్కడ అకవాజోన్కి ఎటువంటి నష్టం లేకుండా ఉంటే మాత్రం మేము సహకరిస్తాం. దానికి నష్టం జరిగితే పైప్ లైన్ వల్ల కానీ 300 హెచ్రీస్ కానీ, అలాగే అక్కడ మా యొక్క జీవనోపాధి కానీ, మాకు ఉండడానికి రెసిడెన్స్ జోను అక్కడ ఉన్న భూమి చాలా తక్కువ ఉంది. అటుపక్క ఇటుపక్క కూడా తీశారు. 600 ఎకరా కూడా మేము ఇవ్వడానికి ఎవరు కూడా ఇష్టపడే చెప్పట్లేదు. అలాగే దివీసులో భూమి కూడా ఎవరు రైతులు ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఎకరం 1 కోటి రూపాయలు సుమారు ఉంది, ఏ రైతు కూడా ఇవ్వడానికి ఇష్టపడలేదు. దాన్ని రెసిడెన్షియల్ జోన్గా ప్రకటించాలని చెప్పి మేము కోరుకున్నాం. బల్క్ ఫ్యాక్టరీ పెడుతున్నారు, అరవింద్ కూడా పెడుతున్నారు. దాన్ని కూడా అసలు ఏం జరగలేదు. దాన్ని కూడా మేము ఒప్పుకోవట్లేదు దివీస్ కానీ కాబట్టి. అలాగే ప్రతి రేషన్ కార్డు అలాగే మత్స్యకారులకి 150 చెప్పిన ఇచ్చి ఈ మధ్యలో కొంతమంది మబ్బి బిడ్డని చూస్తున్నారు. 150కి మీ అకౌంట్ ప్రసక్తి లేదు. కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి కేఎస్ఈజెడ్, కేఎస్ఈజెడ్లో మరి గతంలో ఆయిల్ రిఫైనరీస్ లాంటి పరిశ్రమలు తెస్తామని చెప్పి, ప్రస్తుతం ఆక్వా పరిశ్రమని ఆల్రెడీ అక్కడ ఉంది. 1,000 కోట్ల రూపాయలు విలువైన ఆక్వా పరిశ్రమ ఉంది. దాంట్లో 100,000 మంది ఉపాధి పొందుతూ ఉన్నారు. ఆ పరిశ్రమలు అక్కడ ఉండగానే ఫార్మా పని అక్కడ తీసుకొచ్చి పెడతా ఉంటాం. ఫార్మా పరిశ్రమకి ఆక్వా పరిశ్రమకి కూడా ఎక్కడ కూడా పొత్తు కుదరదు. ఫార్మా పరిశ్రమ పెట్టినైతే ఆక్వా పరిశ్రమ మొత్తం కూడా సర్వనాశనం అయిపోతుంది. కాదు అతంలో మళ్ళీ నీరు కూడా పొల్యూట్ అయ్యే అవకాశాలు, ఇక్కడ పెద్ద డిజాస్టర్ జరుగుతుందని తీవ్ర ఆందోళనలో ఉన్నారు. చాలా ప్యానిక్గా ఉన్నారు. ఇక్కడైతే మేము చెప్పేది ఏంటి, వీ ఆర్ నాట్ ఎగెన్స్ట్ ఇండస్ట్రీస్, అగెన్స్ట్ పరిశ్రమలను మేము అనుమానిస్తున్నాం. నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ పరిశ్రమలు ఏర్పాటు చేయండి. ఒకవేళ పొల్యూటెడ్ ఇండస్ట్రీ పెడితే నాగార్జున ఫెర్టిలైజర్స్ ఏ రకంగా లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి మరి అక్కడ బెల్ట్ ఈడీపీ ప్లాంట్ ఒక చుక్క నీరు కూడా కెమికల్ కూడా సముద్రంలోకి చేరకుండా ఏదో జాగ్రత్తలు తీసుకుంటాం. అలాంటి జాగ్రత్తలు ఈ ఆక్వా పరిశ్రమ తీసుకున్నట్లయితే, ఈ ఫార్మా పరిశ్రమ తీసుకున్నట్లయితే బాగుంటుందని సూచన చేస్తున్నాం. ప్రభుత్వం వీటన్నిటి మీద కూడా సమాలోచనలు చేసి మాతో సంప్రదింపులు జరిపి ఖచ్చితంగా మరి దీనికి పరిష్కారం